ఈరోజు పీపుల్స్ కమిటీ అండ్ కాస్ట్ సెన్సెస్ తరఫున మిగతా సివిల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్తో కలిసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాము. ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతము రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర కుల సర్వే, అది సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపర, అదేవిధంగా ఉద్యోగపర కుల సర్వే. కాబట్టి కులాల నేపథ్యంలో ఏ కులం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఏ స్థాయిలో ఉంది అని తెలుసుకోవటమే సర్వే ఉద్దేశం. కాబట్టి మొట్టమొదటిసారిగా 77 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఇక్కడ తెలంగాణలో ఈ సర్వే జరుగుతుంది. అంతకుముందు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్రంలో, అదేవిధంగా దేశంలో 2011లో జరిగిన సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే ఫలితాలను బయట ప్రభుత్వాలు పెట్టలేదు. దానికి అనేక కారణాలు చూపించి ఆ డేటాను దాచిపెట్టింది. కానీ ఆ డేటాను కొన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వాడుకొని ఎన్నికల్లో గెలిచే సోషల్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ప్రజల ముందుకు మాత్రం పెట్టడానికి ప్రయత్నం చేయదు. అప్పుడే పెట్టినట్లయితే ఈ సర్వే ఇప్పుడు అవసరం లేదు. కానీ ప్రభుత్వాలు దాచిపెట్టాయి. ఏ ప్రభుత్వాలైతే దాచిపెట్టాయో ఆ ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఈ సర్వేను ముందుకు పోనీయకుండా ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ళు దాచిపెట్టిన డేటా ఇప్పుడు జరిగే సర్వే ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి దీన్ని ప్రజల ముందుకు, సమాజం ముందుకు, అదేవిధంగా ప్రభుత్వం దగ్గరికి ఈ డేటా రాకుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారని ప్రభుత్వానికి తెలిసినప్పుడే వాళ్ళకు అనుకూలమైన విధానాలను ప్రభుత్వం రూపొందించడానికి అవకాశం కలుగుతుంది. మరి ఇంత లక్షల కోట్ల బడ్జెట్లు ఖర్చు పెడుతున్నారు, ఏ డేటా బేసిస్ పైన బడ్జెట్ అలాట్ చేస్తున్నారు అనేది ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా కాకుండా డేటా లేకుండా విధానాలు రూపొందించడం అనేది లోపభూయిష్టమైన విధానాలు, అమల్లో కాని విధానాలను ప్రజలను మభ్యపెట్టే విధంగా రూపొందించడం జరుగుతుంది. కాబట్టి డేటా బేస్డ్ పాలసీ మేకింగ్ అనేది, డెసిషన్ మేకింగ్ అనేది జరగాలి. ప్రోగ్రామ్స్ అనేది ఇంప్లిమెంట్ కావాలి, ప్రజలను అందులో ఇన్వాల్వ్ చేయాలి, అధికారంలో పాల్పంచుకునే అవకాశం అందరి అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజలకు ఇవ్వాలి. రాజ్యాంగ న్యాయం ఏదైతే రాజ్యాంగం చెప్పిందో, సామాజిక న్యాయం, అందరికీ సమాన అవకాశాలు, సమానత్వము, వీటిని అంటే పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్, అదే ఎకనామిక్ జస్టిస్, ఈ ఫలాలు అందరికీ అందే విధంగా ఈ సమాచారం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి కులగణన ఈ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా జరగటానికి అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, మీడియా సహకారం అందించాల్సి ఉంటుంది. ఎవరైతే దీన్ని అపోజ్ చేస్తున్నారో వాళ్ళు ప్రజాద్రోహులు, దేశద్రోహులు, ఈ కింది కులాలను అభివృద్ధి జరగనీయకుండా చూసే వాళ్ళని మేము కమిటీ అండ్ కాన్ఫరెన్స్ భావిస్తాం. యాక్చువల్గా ఎన్యూమరేటర్లు వాళ్ళు ప్రభుత్వం పంపిస్తే వచ్చి ఫామ్స్ ఫిలప్ చేస్తున్నారు, డేటా సేకరిస్తున్నారు. అసలు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఇది అమానుషం, దుర్మార్గం, అది కావాలని చేస్తున్న పనే. ఈ సర్వేను ఏదో ఒక విధంగా దాన్ని స్టాప్ చేయాలి, ఏదో ఒక విధంగా డిస్టార్ట్ చేయాలి, సమాచారం సేకరించకుండా ఉండాలి. వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళని చెప్తారు, ప్రభుత్వాన్ని అడగాలి, ఎమ్మెల్యేలను అడగాలి, ఎంపీలను అడగాలి, ప్రభుత్వాన్ని అడగాలి. ఆ విధంగా అడగకుండా ఎన్యూమరేటర్లను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మాత్రం దుర్మార్గం, ఇల్లీగల్. వాళ్ళు ప్రభుత్వ అధికారులుగా వచ్చి ఎన్యూమరేట్ చేస్తున్నారు, వాళ్ళను ఆ విధంగా పెట్టడం అనేది దుర్మార్గంగా మేము ఖండిస్తున్నాము.